నిరుపేదల కడుపు నింపేలా నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన అన్నా క్యాంటీన్లు ఆయన గొప్ప ఆలోచనకు నిదర్శనమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేసిందో అర్థం కావటం లేదన్నారు. నెల్లూరు సిటీ పార్కులోని కొత్త హాల్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను జేసీ కార్తిక్ తో కలిసి ఎంపీ ప్రారంభించారు. ముందుగా క్యాంటీన్ వద్దకు చేరుకున్న ఎంపీని స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సారు వారు పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. అనంతరం క్యాంటీన్ లోకి చేరుకున్న ఎంపీ జేసీ కార్తిక్ వసతులపై ఆరా తీశారు. సార్ అన్న కొంచెం సార్ కొంచెం సార్ సార్ ఏం చూడండి సార్ ఇటువంటి కార్యక్రమాన్ని ఎందుకు క్లోజ్ చేశారో నేనే ఆలోచిస్తుండా క్వశ్చన్ వేసుకొని మనసులో. ఇటువంటి మంచి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసున్న వ్యక్తి. ఇటువంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూశాను, ఖచ్చితంగా వచ్చి రేపు లంచ్ చూడాలా, వీళ్ళు రాత్రి భోజనం ఏం పెడుతున్నారో కూడా చూడాలా. ఈరోజు చూసిన బ్రేక్ఫాస్ట్ అయితే మనం 5-స్టార్ హోటల్కి పోతే కనీసం ఇది నా లెక్క ప్రకారం 150 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలకు ఇస్తున్నారు, 5 రూపాయలు అది మనం ఊహించుకోలేం. ఇటువంటి ఐడియా రావడం చాలా గొప్ప విషయం. మన చంద్రబాబు నాయుడిని, మనందరం కూడా ముఖ్యమంత్రిని 10 సార్లు కాదు 1000 సార్లు అనుకోవాలా ప్లేట్ తీసుకున్న కాడి నుంచి. అది ఇటువంటి భోజనం మనకి 5 రూపాయలకి దక్కుతుందంటే చాలా సంతోషం. ఇక్కడికి రావడం ఈరోజు, ఇవన్నీ ఎన్టీ రామారావు గారి ఆశయాలు అని అంటారు. అతనికి ఇటువంటి అన్ని పేదలకి కడుపు నిండాలా, పేదలకి మనం చేయగలిగిన చేయాలా. ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యం అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. అది కూడా ఆయన ఉద్దేశం ఏంది, పేదలకి మనం పొట్ట నిండాలా అంటే ఎంత తక్కువతో మనం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండద్ది తినగలుగుతారు అనేది అతని భావాలు. ఈరోజు అదే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నాడు. చాలా సంతోషం. పేద ప్రజలకి కూలీలు, కూలీ చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఇది 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో ఇస్కాన్, అందులో ఇస్కాన్ సంస్థ చాలా గొప్ప సంస్థ. ఇక్కడే కాదు ప్రపంచంలో, రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలోనే ఇస్కాను అంటేనే అది ఒక భావాదేవాలు ఉన్న సంస్థ. వాళ్ళు ఎప్పుడు కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఫుడ్ ఇస్తారు కూడా. సో వాళ్ళకి ఇవ్వడం ఇంకా సంతోషం. ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో లాభం పొందాలా అనేది లేకుండా ఇస్కాను లాభం అటువంటివి కూడా చూడదు. ఖచ్చితంగా వాళ్ళు సేవ చేయాలనేదే వాళ్ళ భావన. సో ఇస్కాన్కి ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు చాలా సంతోషం నేను ఇక్కడ వచ్చి ఇంతమంది దగ్గర నేను ఓపెన్ చేయడం. ఇది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు నేను కూడా ఒక ప్లేట్ పెట్టుకొని టిఫిన్ చేసుకోవాలని